తెలంగాణ కాంగ్రెస్ లో ఎంపీ టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఇవాళ చివరి రోజు కావడంతో కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ వరంగల్ ఎంపీ టికెట్ కోసం మోత్కుపల్లి, నల్లగొండ టికెట్ కోసం పటేల్ రమేష్ రెడ్డి దరఖాస్తు చేశారు. భువనగిరి టికెట్ కోసం బండ్రు శోభారాణి, భువనగిరి ఎమ్మెల్యే సతీమణి కీర్తిరెడ్డి దరఖాస్తు ఇచ్చారు. మహబూబాబాద్ టికెట్ కోసం బెల్లయ్య నాయక్, వైరాకు చెందిన విజయభాయి, కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం రమ్యారావు, పెద్దపల్లి టికెట్ కోసం చెన్నూరు ఎమ్మెల్యే కుమారుడు వంశీ కృష్ణ దరఖాస్తు చేశారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో పలు ఎంపీ టికెట్లు హాట్ సీట్లుగా మారాయి. ప్రధానంగా ఖమ్మం టికెట్ కోసం పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం ఇప్పటికే సీనియర్ నేత వీహెచ్ దరఖాస్తు చేయగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ఖమ్మం నుంచి భారీ కార్ల ర్యాలీగా గాంధీభవన్ కు చేరుకుని ఖమ్మం ఎంపీ టికెట్ కు మల్లు నందిని అప్లికేషన్ దాఖలు చేయడం ఆసక్తిగా మారుతోంది. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన టీ కాంగ్రెస్ 4 రోజుల నుంచి ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించింది. గాంధీభవన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఆశావాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తొలి రోజు 7 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, రెండో రోజు 39 అప్లికేషన్లు, నిన్న 100కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇక ఇవాళ చివరి రోజు కావడంతో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. టీవీ 9 ప్రతినిధి శ్రవణ్ గాంధీభవన్ నుంచి మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? దరఖాస్తుల స్వీకరణ పూర్తయినట్టుగా తెలుస్తోంది. సో వడపోత ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? హైకమాండ్ నిర్ణయం అని రాష్ట్ర కాంగ్రెస్ ఆల్రెడీ ప్రకటించింది కదా, సో ఏ ప్రాసెస్ లో జరుగుతుంది ఇదంతా? ఐదు 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించడానికి గడువు విధించారు. 5 గంటలు దాటిన తర్వాత కూడా చాలామంది ఇంకా అభ్యర్థులు వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారు. ఒక అభ్యర్థికి ఒక్కో దరఖాస్తుకు 50,000 రూపాయలను రుసుముగా నిర్ణయించారు. కాబట్టి ఇంకా దరఖాస్తులు వస్తున్నాయి. కాబట్టి 5 గంటలు దాటినా కూడా ఇంకొక గంట వరకు దరఖాస్తులు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం లోపల మొదటి అంతస్తులో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఇంకా దరఖాస్తులు ఎక్కువగా ఉండటం వల్ల రేపు ఎల్లుండి కూడా పొడిగించే ఆలోచనపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశం ఉంది. ఇక మొత్తం దరఖాస్తులు తీసుకున్న విషయంలో చూసుకుంటే ఖమ్మంకి అత్యధిక డిమాండ్ ఉంది. ఆల్రెడీ మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని పోటీలో ఉన్నారని చెప్పారు. అలాగే వీహెచ్, అలాగే పొంగులేటి తరపు నుంచి కూడా వాళ్ళ బ్రదర్ కూడా పోటీలో ఉన్నారు. అలాగే ఇక నల్గొండ విషయానికి వస్తే పటేల్ రమేష్ రెడ్డి, రఘువీర్ కూడా పోటీలో ఉన్నారు. అయితే అనూహ్యంగా కోమటిరెడ్డి కుటుంబం నుంచి కూడా వారసురాలుగా కోమటిరెడ్డి కూతురు కూడా శ్రీనిధి కూడా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే విషయమై ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళి కోమటిరెడ్డి మాట్లాడినట్టుగా సమాచారం వస్తుంది. అక్కడే ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్లికేషన్ కూడా ఇచ్చినట్టుగా సమాచారం తెలుస్తుంది. సో ఇదే విషయం నిజమైతే ఇటు పటేల్ రమేష్ రెడ్డితో పాటు కుందూరు రఘువీర్తో పాటు దాంతోపాటు కోమటిరెడ్డి వారసులుగా కోమటిరెడ్డి శ్రీనిధి కూడా నల్గొండ టికెట్ నుంచి ఆశిస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా గట్టి పోటీ ఉండే అవకాశం కల్పిస్తుంది. ఓవరాల్గా 6వ తారీఖు సెంట్రల్ కమిటీ ఇక్కడికి వస్తుంది. ఈ సెంట్రల్ కమిటీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్క్రూటినీ చేస్తారు. అప్లికేషన్స్ అన్ని ఢిల్లీ తీసుకెళ్లిన తర్వాత అక్కడ వాటిని స్క్రూటినీ చేసి ఫైనల్ లిస్ట్ని తయారు చేస్తారు.